ఆటో ఆటో అరేరే ఆపు ఆటో ఆపు మహఫిల్ బార్కి వెళ్ళాలి సారీ సార్ పెట్రోల్ అయిపోయింది అరే ఇప్పుడు బానే వచ్చావు కదా జస్ట్ ఇప్పుడు అయిపోయింది సార్ అరే అర్జెంట్ అయ్యా అందుకే అయిపోయింది సార్ ఏ భాయ్ జూట్ కాకో బోల్రే ఏ పోరి నీతో మాట్లాడతలే సార్ తో మాట్లాడుతున్నా ఏ గురు డబ్బు గుంజడానికి ఆ అబద్ధం చెప్తున్నాడు ను నమ్మొద్దు ఎంత కావాలి 500 పైసే పైలే దినేగా ఇవ్వొద్దు ये हुईना बात बैठिए साहब अच्छा बैठिए कितने देर हो सके उतने देर बैठिए हाँ भाई साहब मेरे गाने रे मेरे बैठने ले सुनता पानी आंगने बिलून रे ये नहीं अरे सार कोत्ता कर पिसना डू इगो पूरी मत्तम जूस कुंडल फुल्ल का साठ सही जैसल ए भाई साहब ये इंदु को परेशान जैसे ना मैं दानी को संडा ले दू चेपड़ कदा मैं फिल बर्क पनी अंडे నిజంగానే బార్ తీసుకు పోవాలా అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు వా దేనికైనా దృశ్యం ఉండాలి సార్ అరే అరే గరం గరం ఉండడం బాబు త్వరగా పోని పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో ఇది కొత్తగా వచ్చి రాయ మీ పోలీసు వాళ్ళు క్లోజ్ చేస్తారు సార్ జనం లోపల దాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కన ఉంటారు మా లొల్లి కృష్ణగాడు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చుండేదే కాదు బార్లో కాకుండా కృష్ణగాడు ఇంకెక్కడ ఉంటాడు బార్కి వెళ్తే గానీ తెలీదు నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను కదా మరి నిన్న కనిపించలేదేమో నాలుగు పెట్టలు పట్టుకొచ్చా అత్తది లొల్లి కృష్ణ వచ్చింది హైదరాబాద్ బిర్యానీ సాంబార్ అన్నిటికీ కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు మన సంగతి ఏంటి వీళ్ళ సంగత వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు 30 ఓకే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా నా 20 ఎరువులు ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు దొంగ వేధం అనిచ్చి నా బంగారు కొండలు ఏంటే హీరోయిన్ బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావలేదేంటి బాగా మాటలు నేర్చావు సర్లే ఇంకా మొదలు పెడదామా చేయి ఇంకేంటి విషయాలు ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప అవి తర్వాత మాట్లాడచ్చే ముందు రాజవుతా ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దాని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగానా ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాటు చేయకే ఇందా ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టగా ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడెవడు సునీల్ శెట్టి మరి మాకు టెస్ట్లు ఉంటాయి అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంజమిన్ అయిపోయావు వస్తా ఏంద్రా బాయ్ నువ్వు పోని సార్ ఇవాళ పోరి చచ్చిపోతా సార్ ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్ పోయి పోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకునేది ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్ ఈ పిల్ల దిక్కుమొక్కు లేదు దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు నమస్తే పోరి నమస్తే అక్క అరే మీ లలికృష్ణ వచ్చాడా లేదక్క రోజు ఈ టెంకల్ వచ్చేసేవాడు కష్టపోయినాక వస్తాడేమో నువ్వు లేట్ కూర్చో ఫోన్ చేయనా చెయ్యి నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా మనసు పడరా సార్ సారీ సార్ మీరు పోయిరండి సార్ నేను ఇక్కడనే ఉంటా సార్ మీటర్ రన్నింగ్ లోనే ఉంటా సార్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాక సరే నేను మళ్ళీ ట్రై చేస్తానక్క నువ్వు వెళ్ళాడు కూర్చో
నువ్వెందుకొచ్చావు గురు? నా కోసం అనవసరంగా అలతో గొడవ పెట్టుకున్నావు. మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది. చెల్లిపో గురు. పర్లేదులే, ఎవరు వస్తారో చూద్దాం. అవును, మీ కృష్ణ కనిపించాడా? లేదు. చూడు గురు, ఇది నా విషయం, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. అరే చెప్తుంటే వినవే, వెళ్ళిపో గురు. హలో, నేను నీకోసం రాలేదు, కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను. అవును, అయినా అంత సీరియస్ ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. గులాబీ, రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే, బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే, బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి, ఒళ్ళు కొవ్విక్కిందా నీకు? మనగలిచేదండి, నువ్వు బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు, నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంత ఎక్కడ వచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను, ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబన్న, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న, నేనే గులాబీ. నేను ఇద్దరు నీ దగ్గరికి వస్తున్నాం, జస్ట్ 10 మినిట్స్ లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలాగ పెట్టింది చాలు, కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయిన్? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా, అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది, ఎలా ఉంటుంది చూడు, గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే, ఆ బాబన్న దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డెట్టించాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని, రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే, నువ్వు చెబుతావు వాడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అపత్తం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకు, నన్ను. సరే, నిన్ను వాడి దగ్గర ఎలా పడుకుపెట్టాలి నాకు తెలిసే, అవే చెబుతా. ఎవడయ్యాడు కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు, ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో, లవరా? అయితే ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. కొట్టాడు ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని, వీడితో కొట్టిస్తావా? గులాబీ, వీడికి ఎంత పని నువ్వు? 20,000. యా, నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. ఇది సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి, ఈ డబ్బు డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో. ఏ పోరి, బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా, వదలక్ 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 పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే, ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? అని పట్టుకున్నావు అనుకో, కస్టమర్లని మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచి ఉన్నాయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. బాతికి వేలు, ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకింకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే, అది ఏదో పెట్టావు కదా, నొక్కావు కదా డబ్బుల్ని. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహాని లేదా మాతి. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు, ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు, పోయాడా? ఓకే బాయ్. లేదు, స్పృహతో పేడండి, లేచా వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్ లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే, నువ్వు ఇక్కడే ఉండు.